న్యూ డిస్ట్రిక్ట్స్ మీద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతుంది, ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి. చాలా చిన్న జిల్లాలు, ఆర్ఎస్ మండలాలు చాలా చిన్న జిల్లాలు జరిగింది. చూద్దాం పరిపాలన ఎంతవరకు వస్తుందో, గమనిద్దాం. ఇట్స్ టూ ఎర్లీ టు కమెంట్. అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుందా డిస్అడ్వాంటేజ్ ఉంటుందా, టూ ఎర్లీ. కానీ ఏంటంటే మరీ అంత చిన్న జిల్లాలైనా కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ విపరీతం పెరిగిపోతుంది. కోఆర్డినేషన్ చాలా ఇష్యూస్ వస్తాయి, అంత తేలిక ఉండదని నేను అనుకున్నాను. ఇక లోకేష్ బాబు గారి అవగాహన రాహిత్యానికి నిజంగా అర్థం పడుతున్నది ఆయన స్టేట్మెంట్. ఎందుకంటే చిన్న చిన్న పాలన యూనిట్స్ ఉన్నట్టయితే, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఉన్నట్టయితేనే పరిపాలన బాగా జరుగుతుంది అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా అనుకునేటటువంటి అంశం. అందుకనే జిల్లాల విభజన అనేటటువంటిది జరిగింది. తక్కువ మంది ప్రజలు ఉంటే ఎక్కువ సర్వీస్ కలెక్టర్లు ఇవ్వగలుగుతారు. ఇవాళ సిరిసిల్ల లాంటి చిన్న టౌన్లో ఒక కలెక్టర్ ఆఫీసు, ఒక ఎస్పీ ఆఫీస్ ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటటువంటి సమస్యలు చాలా త్వరితగతిన పరిష్కారం అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి స్మాలర్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అని మరి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఒకటి చెప్తా ఉంటే, లోకేష్ బాబు గారు మొదటి నుంచి కూడా ఆయన వ్యతిరేకంగా తెలంగాణకు చిన్న తెలంగాణ ఏర్పడద్దు, చిన్న రాష్ట్రం ఏర్పడద్దు అనుకున్నారు. కాబట్టి అదే కాన్సెప్ట్ లో ఉన్నారేమో. వారు ఇప్పటికైనా రియలైజ్ కావాలి, రాష్ట్రాలు విడిపోయినాయి, ఎవరి పాలన వాళ్ళు చేసుకుంటారు. అక్కడ మీ ఆంధ్రప్రదేశ్ పాలన మీద రేపటి నుంచి మేము కమెంట్ చేయడం మొదలు పెడితే బాగుండదు. కాబట్టి ఆయన అక్కడ పని చూసుకుంటే బాగుంది.